సంపూర్ణంగా సమగ్రంగా అమలు చేస్తూ ఎక్కడన్నా ఏదన్నా సాంకేతిక కారణాల వల్ల లబ్ధి పొందనటువంటి కుటుంబాలు ఏదన్నా ఉన్నా ఇతరత్ర అవసరాలు ఏదన్నా ఉన్నా వాటి మీద దృష్టి సారించాలనేటువంటి లక్ష్యంతో జగనన్న సురక్షా పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగా రేపటి నుంచి ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది కార్యక్రమం ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో పాపం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి ప్రెస్ మీట్లు సమావేశాలు ఆ సమావేశాల్లో అనేక రకాలైనటువంటి భిన్నమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది అయితే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఎంత నీతిమాలినటువంటి వాడో ఎంత అబద్ధాలకోరో అనేటువంటిది చెప్పడానికి నిన్న ఆయన ఉటంకించినటువంటి ఒక క్లిప్పింగ్ ముందుగా మీకు చూపించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ క్లిప్పింగ్ చూసిన తర్వాత ఆయన ఎంత అబద్ధాలకోరో అతని జీవితం ఎంత అబద్ధాలమయమనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి చిన్నపిల్లవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అర్థం కావాలనేటువంటి లక్ష్యం ఇది మొత్తుకు ఒక ఉదాహరణగా ప్రదర్శించాలనుకుంటున్నాం అందుకని మీకు చూపిస్తే అది అర్థమవుతుంది మీకు ఆయన ఏమి మాట్లాడాడు అనేటువంటిది ఒకసారి ప్లే చేయమ్మా మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కు వచ్చింది కాబట్టి ఆ మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం వచ్చింది కాబట్టి బాగా పనిచేసి నేరుగా మైక్రోసాఫ్ట్ అధినేత కాదంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన ఒక వ్యక్తికి స్ఫూర్తి రావాలంటే దానికి అనుకూలంగా పనులు జరగాలి ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం మెడికల్ కాలేజీలు పెట్టాం పిల్లలకు ఒక ఆశ వచ్చింది ఒక ఆలోచన విధానం మారింది అందరూ చదువుకున్నారు మీ ఇంట్లో కూడా పిల్లలు చూస్తే నేను గౌరవంగా పోయగలుగుతున్నా ప్రతి ఒక్క ఇంట్లో ఒక పిల్లవాడు అమెరికాకు పోగలిగారంటే విదేశాలకు పోయారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన తర్వాత ఏదో ఏదో ఇప్పుడు మాట్లాడతాను నేను ఇంగ్లీష్ నేర్పిస్తా ఇంగ్లీష్ నేర్పిస్తే ఉద్యోగాలు వస్తాయా అమెరికాలో అందరూ ఇంగ్లీష్ తెలిసేవాళ్ళే ఇంగ్లండ్ అందరికీ ఇంగ్లీష్ వచ్చారు పుట్టుకతోనే ఇంగ్లీష్ వచ్చింది వాళ్ళు అక్కడ నేర్చుకోకుండా ఉన్నారా ఎందుకు వాళ్ళకి రాలా ఎందుకు తెలుగు వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి ఎందుకు ఇండియన్స్ ఉద్యోగాలు వస్తున్నాయి అంటే మన పిల్లలు నాలెడ్జ్లో నెంబర్ వన్ కాబట్టి ప్రపంచం అంతా మనం గుర్తించే పరిస్థితికి వచ్చారు ఆ నాలెడ్జ్ అనేది ఇంగ్లీష్లో రాదు చదువుతూ వస్తుంది తెలుగులో చదువుకోవచ్చు తమిళ్లో చదువుకోవచ్చు తెలుగులో చదువుకున్న వ్యక్తి నాలుగు సత్య తెలుగు వాళ్ళు మైక్రోసాఫ్ట్ సిఇఓ అది మీరు చూస్తే సుందర పిచ్చాయ్ తమిళ్లో చదువుకున్న వ్యక్తి ఈరోజు గూగుల్ సిఇఓ టాప్ 20 పెద్ద పెద్ద కంపెనీలన్నీ $4 trillion దత్తుండే కంపెనీ సిఇఓలంతా 25 మంది ఇండియన్స్ అది భారతదేశం యొక్క ప్రతిభ అలాంటి మినిమం లేకుండా కాబట్టి దానికి సంబంధించి ఆ క్లిప్పింగ్ మీరే చూశారు చంద్రబాబు నాయుడు గారు ఏమని సెలవిచ్చాడంటే మైక్రోసాఫ్ట్లో సత్యనాథండ్ల అనేవాడు సిఇఓగా ఎదగడానికి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ పెట్టాము కాబట్టి దానిలో పనిచేశాడు కాబట్టి ఆ స్థాయికి ఎదగగలిగాడు అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం అని చెప్పాడు పాపం గారు పక్కన చప్పట్లు కొట్టారు అంటే ఒక్కసారి సత్యనాథండ్ల అనేటువంటి వ్యక్తి 1984-88 మధ్య 1984-1988 నాలుగేళ్ల మధ్య మ్యాంగ్లూర్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశాడు 1988లో ఇంజనీరింగ్ అయిన తర్వాతనే యుఎస్ఏ వెళ్ళాడు 90 కల్లా విస్కాన్సిన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు సన్ మైక్రో సిస్టంలో చేరాడు 1992లో సన్ మైక్రో సిస్టమ్స్ నుంచి మైక్రోసాఫ్ట్లోకి చేరాడు 1992లో అప్పటికి చంద్రబాబు ఏడున్నాడు
1992లో మైక్రోసాఫ్ట్ ఆయన చేరేటప్పటికి చంద్రబాబు అమ్మ రామారావుకు వెన్నుపోటు కూడా పడవలేదు కదా. రామారావుకు వెన్నుపోటు కొడిచింది 95లో, అంటే వెన్నుపోటు పడవడం అంటే నువ్వు ముఖ్యమంత్రి అయింది కాబట్టి అసలు వెన్నుపోటు పడవకముందే ముఖ్యమంత్రి కాకముందే 92లోనే మైక్రోసాఫ్ట్లో చేరినటువంటి వాడిని 99లో నువ్వు ప్రారంభించి 2004లో ఓపెన్ చేసినటువంటి ఆ మైక్రోసాఫ్ట్లో ఆయన పనిచేయబట్టి ఎదిగాడనేటువంటి నీతి మాలినటువంటి నోరు తెరిస్తే అబద్ధాల కంపు కొట్టేటువంటి నీ నోటితో నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇంతకన్నా దారుణమైనటువంటి విషయం ఇంకొకటి ఉంటుందా? ఎంత దారుణమైనటువంటి అబద్ధం ఇది! 84 నుంచి 88 వరకు చదువుకున్నటువంటి వ్యక్తి, 90లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసినటువంటి వ్యక్తి, అక్కడ సన్ మైక్రో సిస్టంలో పనిచేస్తా 92లో మైక్రోసాఫ్ట్లో చేరితే నువ్వు ముఖ్యమంత్రి కాకముందే అతను మైక్రోసాఫ్ట్లో చేరాడు అనేటువంటిది ఈరోజు ఎవరైనా సరే మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే సత్యనాథన్లకు సంబంధించినటువంటి స్టడీస్, కెరీర్ అన్నీ వస్తాయి. తెలుగులో వస్తుంది, ఎందుకంటే మనం తెలుగువాడు కాబట్టి తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్లో వస్తుంది, రెండు లాంగ్వేజ్లో వస్తాయి. నువ్వు నోరు తెరిస్తే ప్రతి ఒక్కటి నా గొప్ప, నా ప్రతిభ, నేను లేకపోతే ఏమీ లేదు అనేటువంటి మాట్లాడేటువంటి పరిస్థితి. ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు! నేను చెప్పింది ఈరోజు మరలా చెప్తున్నా. 1992 మైక్రోసాఫ్ట్లో చేరాడు సత్యనారాయణలా, ఆ రోజుకు నువ్వు ఎక్కడున్నావు? ఒకసారి మళ్ళీ ఒక్కసారి ప్లే చేయమ్మాది. ఆ మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం వచ్చింది కాబట్టి బాగా పనిచేసి నేరుగా మైక్రోసాఫ్ట్ అధినేత అంటే అది తెలుగుదేశం పార్టీ చూపిస్తున్న అంటే ఈయన పెట్టినటువంటి మైక్రోసాఫ్ట్ లో చేరి ఆ స్థాయికి ఎదిగాడని చెప్పి అబద్ధాల డబ్బా కొట్టుకున్నాడు మరొకసారి. కాబట్టి చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు నిలువెత్తు అబద్ధానికి ప్యాంటు చొక్కా తొడిగితే చంద్రబాబు అని చెప్పి పిలవచ్చు. నిలువెత్తు అబద్ధానికి ప్రతిరూపం చంద్రబాబు నాయుడు రూపం. కాబట్టి ఇంత నీతి మాలినటువంటి నీచమైనటువంటి అబద్ధాలు ఎన్నో చెప్పాడు. దాంట్లో ఇంకో మాట కూడా చెప్పాడు పాపం మహనీయుడు వాజ్పేయి గారు. ఆయన తీసుకొచ్చి అసలు జాతీయ రహదారులు ఆయన వేయడానికి, నేషనల్ హైవేస్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకురావడానికి నేనే కారణం, నేను ఆయనకి చెప్పిన తర్వాత ఈ పని మొదలుపెట్టాడు అన్నాడు. సరే మిగతా ఇంకా ఏదేదో చెప్తుంటాడు. సెల్ ఫోన్ నేనే కనిపెట్టానంటాడు, తుఫాను నేను అంచేశానంటాడు. సాధారణంగా చాలామంది వైద్యులు అంటున్నారు పాపం ఇతనికి మతి భ్రమించింది అని చెప్పి. ఈరోజు ఈ క్లిప్పింగ్ చూసిన తర్వాత ఖచ్చితంగా అతనికి మతి భ్రమించింది అని చెప్పి అభిప్రాయపడాల్సినటువంటి అవసరం. ఇంకొక మాట చెప్పాడు ఇంగ్లీష్ను గురించి. ఇంగ్లీష్ను గురించి కూడా మాట్లాడదాం ఒక్కసారి బాబు. ఇంగ్లీష్ క్లిప్పింగ్ ఉంది చూడండి, అయింది చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ క్లిప్పింగ్. ఆయన ఇంగ్లీష్ని చూశారు. ఆ నాలుగు ముక్కలు నీకు ఇంగ్లీష్ రాబట్టే కదా నువ్వు అతను కమ్యూనికేట్ చేసి ప్రలోభ పెట్టగలిగావు, ఇంగ్లీష్ ప్రాధాన్యతను గుర్తిస్తావు ఇప్పటికైనా. ఒకటి, ఆ ఇంగ్లీష్కి అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు వస్తాయా? ఇంగ్లీష్ ఇంపార్టెన్స్ గుర్తించు, ఇంగ్లీష్ ఏదైనా మాటలను గుర్తించు. నువ్వే కారణం, నువ్వు మాట్లాడినటువంటి ఇంగ్లీష్ అనేటువంటిది ఆ నాలుగు మాటలు లేకపోతే మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అనేటువంటిది. నువ్వు అతనితో కమ్యూనికేట్ చేసి ఫాలో పెట్టలేవు కదా, కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాలి కదా ఇంగ్లీష్ అనేటువంటిది అవసరం మనిషికని. రెండవది, అదే భాష మాట్లాడితే మన పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారా? కాబట్టి ఇంగ్లీషు వచ్చి ఉండాలా, ఇంగ్లీషు బాగా మాట్లాడగలిగి ఉండాలా. ఆ తపన తాపత్రయం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి ఇంగ్లీష్ నేర్పించాలంటే అది ఏదో పాపం చేయకూడనటువంటిదిగా, తప్పుగా, చేయరానటువంటిదిగా
ఏదో రకరకాలుగా ఇంగ్లీష్ తోనే అంతా గడిచిపోతుందా అని చెప్పి చెప్పన్నట్టుగా నువ్వు మాట్లాడేటువంటి నీచ స్థితికి ఈరోజు చంద్రబాబు నాయుడు దిగిపోవడం అనేటువంటిది దిగజారిపోవడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు ఎంత నిస్సిగ్గుగా ఎంత నిర్లజ్జగా అబద్ధం అనేటువంటిది చెప్పడానికి ఏమాత్రం వెనకాటం లేదనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు నిన్న ఓ 10 మంది ప్రెస్ మీట్ పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మేము ఛార్జ్షీట్. ఎవడు మీరు ఛార్జ్షీట్ వేయడానికి ఏమి అర్హత ఉంది మీకు ఛార్జ్షీట్ వేయడానికి మా మీద ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడానికి? ఏ విధంగా మీకు అర్హత కలిగి ఉన్నారు? మేము ఈరోజు గర్వంగా చెప్తున్నాం, మీలాగా మేము మేనిఫెస్టోలు దాచిపెట్టలేదే, మీలాగా మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు చూపినటువంటి యాడ్స్ని యూట్యూబ్లో నుంచి తొలగించమని చెప్పి తొలగించేయలేదే వాళ్ళకి చెప్పి ధైర్యంగా మాకు సంబంధించినటువంటి నాయకులు మేనిఫెస్టో చేతిలో పట్టుకొని ప్రతి గడపకు వెళ్ళాం, ఇదిగో మా మేనిఫెస్టో అన్నాం, ఈ మేనిఫెస్టో ప్రకారం మీ కుటుంబానికి ఏం అర్హత ఉందో చూడమన్నాం, అర్హత కలిగినటువంటి కుటుంబానికి ఏమేమి అందుతున్నాయో చెప్పాం, ఏదైనా తిరిగిన తర్వాత సాంకేతిక కారణాల వల్ల మిగిలిపోయి ఉంటే వాటిని అందించాలనేటువంటి లక్ష్యంతోనే ఈరోజు జగనన్న సురక్ష పథకానికి శ్రీకారం చుట్టాం. నీలాగా మేనిఫెస్టో ప్రకటించి ఎర్రవేసి గాలం వేసి ఓట్లు దండుకొని జనాన్ని మోసగించడానికి ఆ మేనిఫెస్టోల్ని మాయం చేసినటువంటి నీచ చరిత్ర ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి లేదు అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే ఈరోజు మేము చెప్తున్నాం, నువ్వు 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ఇళ్లకి మేనిఫెస్టో ఎత్తుకుని వెళ్ళావు, ఏ రోజు మేనిఫెస్టో నీ చేతిలో పెట్టుకుని మాట్లాడావు, ఏ రోజైనా మేనిఫెస్టోకి సంబంధించి ఎన్ని పనులు చేశావు? 650 వాగ్దానాలు ఇస్తే సిగ్గుమాలినటువంటి వాడివి, 10% కూడా నువ్వు అమలు చేయలేకపోయావే, 10% కూడా దానిలో ఉన్నటువంటి అమలు చేయలేకపోయినటువంటి వాడివే. అసలు టీడీపీ మేనిఫెస్టో నీ ఎమ్మెల్యేలకు తెలుసా? నీ లోకేష్కి తెలుసా? దొంగోడికి? ఎవరికి తెలుసు? ఎవరికి తెలియకుండా దాచిపెట్టినటువంటి చరిత్రని ఈరోజు మేము చెప్పాం, నవరత్నాలు ఇస్తామని చెప్పి చెప్పాం. నవరత్నాలకు సంబంధించి అమోఘ నవరత్నాల భాగం కాదా, ఆసరా నవరత్నాల భాగం కాదా, చేయూత నవరత్నాల భాగం కాదా? ఈరోజు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, 25 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తామనేటువంటిది నవరత్నాల భాగం కాదా? ఆరోగ్యశ్రీకి సంబంధించి మేలైనటువంటి వైద్యం, 1000 రూపాయలు దాటినటువంటి వాడికి ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామన్నటువంటిది నవరత్నాలు కాదా? 100% ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తామన్నటువంటిది నవరత్నాల భాగం కాదా? ఇవన్నీ మేము చేసినటువంటి కార్యక్రమాలు కాదా? తమ హాయంలో తమరు చేసినటువంటి కార్యక్రమాలు ఓట్లు వేసుకొని నమ్మించి వంచడం తప్ప ఏ ఒక్క వర్గానికైనా అండగా నిలిచినటువంటి సబ్జెక్ట్ ఉందా? ఈరోజు దానికి సంబంధించి నేను ఒక చెప్తున్నా, నేను మీరు మాట్లాడాడు చంద్రబాబుకి అచ్చెన్నాయుడికి సవాల్ విసురుతున్నా. రండి, మీరు మీకు సంబంధించినటువంటి మీ నియోజకవర్గాల్లో మీరు కోరుకున్నటువంటి గ్రామానికి వెళ్దాం, ఏ గ్రామమైనా పర్వాలేదు, మీరే కోరుకోండి, ఆ గ్రామానికి వెళ్దాం, మీరు రండి. మీకు మెజారిటీ వచ్చినటువంటి గ్రామాన్ని తీసుకోండి. ఎందుకంటే కుప్పంలో చంద్రబాబు గెలిచాడు, టెక్కల్లో అచ్చెన్నాయుడు గెలిచాడు. చంద్రబాబు గెలిచిన కుప్పానికైనా పోదాం, అచ్చెన్నాయుడు గెలిచినటువంటి టెక్కలకైనా వెళ్దాం. మీకు మెజారిటీ వచ్చి మీకు అనుకూలంగా ఉండేటువంటి గ్రామంకి వెళ్దాం, ఏ ఇంటికైనా వెళ్దాం, ప్రతి ఇల్లు తిరుగుదాం. తిరిగి అయ్యా చంద్రబాబు హయాంలో మీకు జరిగినటువంటి లబ్ధి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి లబ్ధి ఏంటి, నా గ్రామాన్ని తిరిగి వస్తే మీ ముఖాన, మీ ఇద్దరు ముఖాన ఉమ్మేస్తారు జనాలు. ఏం పడలేదు, ఎత్తుకొని తిరిగితే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఎత్తుకొని తిరిగి, నీ చెప్పినటువంటి హయాంలో నువ్వు చెప్పినటువంటి మేనిఫెస్టో ఎత్తుకొని తిరిగి, ఆ రోజు ప్రజలకు ఎంత లబ్ధి జరిగింది, నీ మేనిఫెస్టో ఏ విధంగా అమలైంది 2014-2019 మధ్య, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా మేనిఫెస్టో ఏ విధంగా అమలైంది, దానికి సంబంధించి ఏ కుటుంబానికి ఎన్ని వర్గాలు, ఎస్సీల దగ్గరికి పోదాం, ఎస్టీల దగ్గరికి పోదాం, బీసీల దగ్గరికి పోదాం, మైనారిటీల దగ్గరికి పోదాం, ఓసీల దగ్గరికి పోదాం, ఆర్థికంగా వెనకబడినటువంటి ఉన్నత వర్గాల దగ్గరికి వెళ్దాం, ఏ వర్గం దగ్గరికైనా వెళ్దాం, వీళ్ళు వెళ్దాం. సిగ్గుమాలిన వాడా, తెలుసుకోవాల్సింది 2,23,00,000 రూపాయలు డీబీటీ పద్ధతిలో ఎవ్వరి మధ్యలో లేకుండా ఈరోజు మేము ఆ కార్యక్రమాలు అమలు చేస్తే నవరత్నాలు అమలు లేదనడానికి నీకు నోరు ఎలా వస్తుంది? మీకు అంటే అబద్ధం చెప్పచ్చు, అబద్ధం చెప్పడానికి కూడా హద్దులు ఉండాలి, హద్దు మించి ఏదైనా సరే మాట్లాడేయొచ్చు కదా అని చెప్పి చెప్పిన ఆలోచనతో మీరు పచ్చి అబద్ధాలు మాట్లాడేటువంటి స్థాయికి దిగజారిపోయారు. కాబట్టి ఈరోజు మేము చెప్తున్నాం, మీ గ్రామానికి వస్తారా, లేదు మీరు అసెంబ్లీలో పాపం అచ్చెన్నాయుడిని చంద్రబాబు నాయుడు తీసుకొస్తే అక్కడ శుభ్రంగా ఉతికి తోమి ఇస్త్రీ చేసి పెడతారు మిమ్మల్ని.
రండి మాట్లాడదాం చర్చిద్దాం. ప్రజలందరూ అసెంబ్లీ అనేటువంటిది వేదిక కదా, అందరికీ తెలుస్తుంది కదా వాస్తవాలు ఏంటి అనేటువంటివి. ఎందుకు మీరు పాపం అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నావు? ఎందుకు నువ్వు బాగా అసెంబ్లీ వదిలేసాయి? నువ్వు కోరుకున్నటువంటి కాన్స్టిట్యున్సీ కుప్పమా, నియోజకవర్గమా, టెక్కల నియోజకవర్గం? మీకు చీము నెత్తురు ఉంటే, నేను మరలా చెప్తున్నా, మీ ఇద్దరికి చీము నెత్తురు ఉంటే నా సవాలు స్వీకరించండి. ఎక్కడికైనా సరే మీరు కోరుకున్నటువంటి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఏ కుటుంబానికి ఎంత లబ్ధి జరిగిందో ప్రతి ఇంటికి వెళ్దాం. మేనిఫెస్టో తీసుకుని, మీ మేనిఫెస్టో తీసుకురండి, మా మేనిఫెస్టో తీసుకొస్తాం, తిరుగుదాం. తిరిగి ఈ కుటుంబాలకు లబ్ధి జరగలేదు అని అంటే ఎందుకు పాపం చంద్రబాబు నాయుడు రమ్మనండి. చంద్రబాబు నాయుడు వస్తే కుప్పంకి వెళ్దాం, కుప్ప నియోజకవర్గంలో తిరుగుదాం. అన్ని ఏళ్ళకి తిరిగితే మీకు సిగ్గుంటే నా సవాల్ని స్వీకరించమని చెప్పి మిమ్మల్ని కోరుతున్నా. ఎందుకంటే మీకు సంబంధించినటువంటి మీ వ్యవహారం ఆ విధంగా ఉంటుంది కాబట్టి. పోతే నిన్న ఈ పిల్లవాడు నెల్లూరులో తిరుగుతున్నాడు, పాపం ఎవరికి చెప్తే తప్ప ఉనికి కూడా లేనటువంటిది. నేను అనేక సందర్భాలు చెప్పా, ఒరే నాయన నీ షో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, నువ్వు పనికి రాకుండా పోయావు అని చెప్పి చెప్పినాను. పిల్లవాడు నిన్న తిరిగి ఇక్కడ ఒక సెల్ఫీ తీసుకున్నాడు, బిందు సేద్యం దగ్గర ఇక్కడ తీసుకొని ఆ పిల్లవాడు ఏమని మాట్లాడాడంటే, చంద్రబాబు విజనరీతో అందుబాటులోకి వచ్చిన స్ప్రింక్లర్తో సాగు చేస్తున్న వేరుశనగ పొలమే నిదర్శనం. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వం 1,250 కోట్లు సూక్ష్మ సేద్యానికి ఖర్చు పెట్టింది, వైకాపా ప్రభుత్వం ఈ పథకాన్ని పక్కన పెట్టింది అని చెప్పాను. దొంగోడికి నేను చెప్పేది దోచేష్కి, నీకు ధైర్యం ఉంటే నువ్వు దీని గురించి మాట్లాడు. నువ్వేం చెప్పావు, మేము 1,250 కోట్లు ఇచ్చామని అన్నావు. మీ అబ్బా దిగిపోయే నాటికి 800,16,00,000 రూపాయలు బాకీ పెట్టాడు. నువ్వెంత ఇచ్చావని పక్కన పెడదాం. మీ అబ్బా అధికారుల నుంచి దిగిపోయేటప్పటికి 816,00,000 రూపాయలు బకాయి పెట్టాడు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 816,16,00,000 రూపాయలు బకాయితో పాటు 1,289,69,00,000 రూపాయలకు సంబంధించినటువంటి బిందు సేద్యాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళందరికీ సరఫరా చేయడం జరుగుతుంది. అంటే దాదాపుగా 2,89,85,00,000 రూపాయలు. నీకు ధైర్యం ఉంటే ఈ ఫిగర్స్ మీద నువ్వు నెల్లూరు దాటిపోయే లోపల ఎందుకంటే నువ్వు ఛాలెంజ్కి పనికిరావు, నువ్వు మాట్లాడావంటే నిన్ను ఛాలెంజ్కి పిలవడం అనేటువంటిది నా స్థాయికి కూడా చాలా అసహ్యంగా ఉంటుంది. మీ స్థాయి అంత అడ్రస్ లేనటువంటి వాడివి, కేర్ ఆఫ్ అడ్రస్తో బతికేవాడివి. నువ్వు చెప్పినటువంటి మాట కట్టుబడితే మీ నాయని కనుక ఈ ఛాలెంజ్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే, మరలా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు కొడుకు మాట్లాడాడు, చంద్రబాబు నాయుడికి చీము నెత్తురు ఉంటే, అంటే ఉంటుందని నేను అనుకోవడంలా, ఎందుకంటే ఛాలెంజ్ స్వీకరించడం అతను ఉంటే ఆ ఛాలెంజ్ని స్వీకరించు. మీ హయాంలో ఎంత అప్పు పెట్టావు, 800 కోట్లు మీ కొడుకే చెప్పాడు 1,250 కోట్లు అని, 800 కోట్లు అప్పు పెట్టిపోయావా లేదా? మేము 2,089 కోట్లు ఇచ్చామా లేదా అప్పుతో కలిపి, మీకు సంబంధించినటువంటి మీ అప్పు ఎగ్గొట్టుపోయినటువంటి అప్పు, మీరందరూ తిని పారేసి వెళ్ళిపోయినటువంటి అప్పు కాదంటావు చెప్పు. కాబట్టి మీరు దానికి సంబంధించినటువంటి దాంట్లో పిచ్చోడా చూసుకొని ఒకవేళ తెలియకపోతే. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి అవార్డు, కేంద్ర ప్రభుత్వం బిందు సేద్యానికి జాతీయ స్థాయిలో మాకిచ్చినటువంటి అవార్డు, నీ అబ్బ హయాంలో ఒక్కసారైనా ఇటువంటి అవార్డు బిందు సేద్యానికి సంబంధించినటువంటి డ్రిప్ ఇరిగేషన్లో మీరు పొందినటువంటి నేపథ్యం ఉందా చెప్పండి. ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్, నీ కొడుకు మాట్లాడినటువంటి దానికి కట్టుబడితే నువ్వు ఛాలెంజ్కి రా, లేదంటే తీసి పారేసి ఏదో ఒక అడ్డదొడ్డాలుగా మాట్లాడుతుంటాడు, పెద్దగా పట్టించుకోబాకండి, లైట్ తీసుకోండి అంటే వదిలేదు. వాడు ఏదో మాట్లాడుతుంటాడు, వాడు ఏదో పిచ్చోడు భాష మాట్లాడినాడు మాట్లాడినాడు కాబట్టి వాడిని పెద్దగా పడిచిపోద్దు అనుకుంటే వదిలేద్దాం. లేదు నేను నిలబడతాను నా కొడుకు చెప్పినటువంటి మాట కంటే నేను ఛాలెంజ్ విసురుతున్నా, ఇదిగో మాకు వచ్చినటువంటి అవార్డ్స్, మేము పెట్టినటువంటి ఖర్చు, నీ హామీలో జరిగినటువంటి అభివృద్ధి, ఒక్క స్ప్రింక్లర్ మీద తీసుకున్నాను, ఎందుకంటే నేను తండ్రి సెల్ఫీ తీసాడు కాబట్టి. రోజు ఏదో మాట్లాడుతున్నాడులే ఆ పిల్లవాడికి, ఏదో మాట్లాడుకుంటుంటాడు ఎందుకంటే పాపం వాడికి ఏదో ఏదో సామెత ఉంది. దొంగకి దండం పెడితే నాలాగొండమని దీవిస్తా అంట, నీ దగ్గర ఆశీస్సులు తీసుకున్నాడు. వాడు దొంగకి ఆశీస్సులు తీసుకుంటే
నీ కాళ్ళకు దండం పెట్టి నీ దగ్గర ఆశీస్సులు తీసుకున్నాడు, దొంగ మాటలు మాట మంచి మాటలు మాట్లాడతాడు, నెట్టు ఇస్తాం చూసాం. ఆ రోజు అనుకున్నాం, వరేడు అమ్మ బడవా ఇదంతా జరిగిపోయింది కదరా, దొంగకు దండం పెడితే నాలాగా దీవించమన్నట్టుగానే ఇటు పోయి నేరుగా చంద్రబాబుకు దండం పెట్టాడు దొంగకి. గది దొంగకు దండం పెడితే ఈడు దొంగ పిల్ల దొంగ దొంగ పనులు కాక దొంగ చేష్టలు కాక మంచి దాడు ఉంటాడు అని చెప్పి. కాబట్టి నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఏదైనా ఉంటే జాగ్రత్తగా మాట్లాడు. నీ ఫ్లాప్, నీ షో అట్టర్ ఫ్లాప్, నేను పట్టించుకున్న వాళ్ళేడు. మేము చెప్పాం ఈరోజు ఈ దేశంలో టాప్ 10 డిస్ట్రిక్ట్స్లో 4 జిల్లాల్లో ఆంధ్ర రాష్ట్రానికి చోటు వచ్చింది. ఈ దేశంలో బ్రహ్మాండంగా బిందు సేకరణ మేము వచ్చిన తర్వాత చేసినటువంటి వాటిల్లో 10 జిల్లాల్లో 4 జిల్లాలు అనంతపురం, సత్యసాయి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాలు, 4 జిల్లాలు. ఎందుకంటే టాప్ 10లో మనం నెంబర్ 1లోనే ఉండిండేవాళ్ళం. జిల్లాలు బైఫర్కేట్ చేసిన తర్వాత విస్తీర్ణాన్ని బట్టి, ఎంత విస్తీర్ణం కవర్ అయిందనేటువంటి దాన్ని బట్టి అవార్డు వస్తుంది. కాబట్టి ఆ విస్తీర్ణాలు తగ్గాయి. ఎందుకంటే డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ అనేది లేకుండా ఉంటే టాప్ 10లో నెంబర్ 1 ర్యాంకులో ఆంధ్ర రాష్ట్రం ఈరోజు డ్రిప్ ఇరిగేషన్లో ఉండేటువంటి పరిస్థితి. మీరు మాట్లాడారు కాబట్టి అంటే నువ్వు మాట్లాడిన సీరియస్గా తీసుకోమంటా చంద్రబాబు నాయుడికి చెప్తున్నా, నీ కొడుకును లైట్ తీసుకుందామా సీరియస్గా తీసుకుందామా? సీరియస్గా తీసుకుందామా అంటే నువ్వు నేను చెప్పినటువంటి దానికి కట్టుబడి, ఇదిగో ఈరోజు నేను చెప్పినటువంటి ఆధారాలు ఉన్నాయి, ఒక డ్రిప్ మీద నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద 1250 కోట్లకు 800 కోట్లు బకాయి పెట్టిన మాట వాస్తవమా కాదా? కాబట్టి మీరు ఏది లేకుండా ఏదో మాట్లాడుతున్నాం వెళ్ళిపోతున్నాం అని చెప్పి బురద తల్లి వెళ్ళిపోయేటువంటి కార్యక్రమాలు దయచేసి దిగొద్దు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకనే ఈరోజు పాపం ఎవరో చెప్పారు, లోకేష్ వస్తే జనం లేక ఆ పోర్టు గుండా వస్తే ఆ పోర్టులో ఉండేవాళ్ళని రమ్మన్నారండి. ఇంతకన్నా సిగ్గుమాలినటువంటి పని ఏదన్నా ఉందా? మీ జనానికి పోర్ట్లో పనిచేసేటువంటి కూలీలు సాయంకాలం డ్యూటీ వెళ్ళిపోయేటప్పుడు నాయన మీరు కాసేపు ఉండి లోకేష్తో పాటు నడవండి అని బతికలాడుకుంటారా? నిన్న మీరు తిరిగినటువంటి గ్రామంలో మోమిడి అనేటువంటి గ్రామానికి నువ్వు వెళ్ళావా? ఎందుకు వెళ్లకుండా అడ్డదారిని వచ్చావు? నీకు అడ్డదారులు నా అలవాటు కాబట్టి నడవలేక తిరగలేక ఆ గ్రామానికి పోతే ఆ గ్రామంలో స్పందన లేక నాయకులు లేక ఆ గ్రామం నుండి 800 మీటర్లు నడవలేక ఆ గ్రామంలో నీకు ఆదరణ లేక నువ్వు అడ్డదారిన గ్రామాలకు తిరిగి వచ్చావు. దేని లక్ష్యం, నీ యొక్క లక్ష్యం ఏంటి? అడ్డదారిని నడవడమే కదా. అడ్డదారులు దొక్కేటువంటి మీరు పాదయాత్రలో కూడా అడ్డదారులు దొక్కుతున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం అనేటువంటిది మనకు ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడికి జనం ముఖం మీద ఊస్తారమో, ఈ విధంగా మాట్లాడితే అసహ్యమేమో ఏమీ లేదు. బాప్ ఏకి నంబరీ బేటా దశ నంబరీ అన్నట్టుగా చంద్రబాబు నాయుడిని మించిపోయాడు వీడు. అబద్ధాలు చెప్పడంలో కానీ అన్నిటిల్లో. కాబట్టి మేము ఈరోజు ప్రజలకు చేరువుకోవాలనేటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళం, ప్రజల్లో ఉండాలనేటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళం. మరలా అధికారంలోకి రావాలని వచ్చిన తర్వాత ప్రజలకు మేలైనటువంటి పరిపాలన కొనసాగించాలనేటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళం. కాబట్టి మీదంతా అయిపోయింది, మీ చరిత్ర అయిపోయింది. అందుకే చెప్పాం 99% హామీలు అమలు చేసి ఎక్కడన్నా సాంకేతిక కారణాల వల్ల 1% మిగిలిపోయినా దానికి సంబంధించి జగనన్న సురక్షా పథకాన్ని పెట్టాం. దాని ద్వారా సంక్షేమ పథకాలు సమగ్రంగా అందించడం, ధృవీకరణ పత్రాలు, మ్యూటేషన్స్ కావచ్చు, బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, మ్యారేజ్ సర్టిఫికేట్ కావచ్చు, ఏదన్నా చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించి వాళ్ళ లబ్ధి కోసం డెత్ సర్టిఫికేట్ కావచ్చు, లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, నేటివిటీ సర్టిఫికేట్ కావచ్చు, ఏది కావాలన్నా వెంటనే ఇవ్వాలనేటువంటి లక్ష్యం. దాదాపుగా ఈరోజు 260,000 మంది గ్రామ వాలంటీర్లు, 150,000 మంది సచివాలయ ఉద్యోగులు, 3,000 మంది మండల స్థాయి అధికారులు అందరూ కలిపి ఈరోజు ఆ కార్యక్రమం ప్రతి ఇంటికి వెళ్ళడం, యాప్లో వాళ్ళ వివరాలు తీసుకోవడం, వాళ్ళకు ఉన్నటువంటి సమస్య తీసుకోవడం, ఆ సమస్యను మరలా క్యాంపులు నిర్వహిస్తున్నాం. ప్రతి సచివాలయ పరిధిలో 15,000 క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఆ క్యాంపుల్లో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, మండల స్థాయి అధికారులు, జిల్లాకు సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసరు, జిల్లాని మానిటర్ చేయడానికి రాష్ట్ర స్థాయిలో ఒక స్పెషల్ ఆఫీసరు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కడికి వెంటనే మేలు కలిగేటట్టుగా ఇప్పటికే పెన్షన్ కావచ్చు, రేషన్ కావచ్చు, డోర్ డెలివరీలో ఏ విధంగా ఇస్తున్నామో అదేవిధంగా వాలంటీర్లు ప్రతి ఇంటిలో ఉన్నటువంటి సమస్యను గుర్తించి ఆ సమస్యను పరిష్కరించేటువంటి దిశగా కార్యాలయాల చుట్టూ తిరగడం, లేదా మాకు అర్హత కలిగి ఉండి మాకు ఈ లబ్ధి లేకుండా పోతుంది అనేటువంటి ఆలోచన చేయడం, ఇవన్నీ లేకూడదు. ఎందుకంటే ఆయన ఎవరు చెప్పాడు, నన్ను తిరిగి ఆయన పాపం ఆయన తిరగతా ఉంటే దాని మీద రోజుకు ఒక పథకం ప్రకటిస్తున్నాను. అసలు నీకు సంబంధించి ఉనికే లేకపోతే ఉనికి లేనటువంటి వాడిని నీ గురించి మాట్లాడేది ఏంది? ఈరోజు దాదాపుగా 223,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ఇచ్చాం నేరుగా ప్రజలకు. ఏ ఒక్కడు కూడా ఈరోజు గడప గడపలో మేము తిరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళాం. అయ్యా గడప గడపలో వెళ్ళినప్పుడు ఎక్కడన్నా చిన్నపాటి సమస్యలు ఉన్నాయంటే ఆ చిన్నపాటి సమస్య కూడా ఉండకూడదు, 100% మీద అమలు కావాలనేటువంటి లక్ష్యంతో దీనిని డిజైన్ చేసి జగనన్న సురక్షా పథకం కింద గడప గడపలో ఉన్నటువంటి లోటు
దృష్టి కు వచ్చిన వెంటనే వాటిని సవరించి అర్హత కలిగినటువంటి వాటికి 100కి 100% ఈ రోజు లబ్ధి అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు జగనన్న సురక్ష పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. రేపటి నుంచి ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరం ప్రజాప్రతినిధులు అధికారులు అందరం ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు మరింత చేరువై జగనన్న సురక్ష పథకం యొక్క లక్ష్యం ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి సంపూర్ణంగా అందించడం, ప్రజలకు అవసరమైనటువంటి ఏదైనా ధృవీకరణ పత్రాలు కావచ్చు, ఇతర అవసరాలు కావచ్చు, భూములకు సంబంధించినటువంటి మెటీరియల్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, వాటిని సంపూర్ణంగా అందించడం ఇది లక్ష్యంగా ఎవరు ఎక్కడికి తిరగాల్సినటువంటి అవసరం లేకుండా వన్ స్టాప్ సొల్యూషన్ కింద అక్కడే క్యాంప్ నిర్వహించి వాళ్ళకి సంబంధించి ఒక టోకెన్ నెంబర్ అలాట్ చేసి ఆ నెంబర్ ప్రకారం ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి అడ్రస్ ఏ విధంగా గ్రీవెన్స్ అడ్రస్ చేశారనేటువంటి దానికి ట్రాక్ ఇచ్చి ఆ ట్రాక్ ప్రకారం ట్రాకింగ్ ప్రకారం వాళ్ళందరికీ సంపూర్ణంగా అందించడానికి ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రజలందరినీ కూడా కోరుకునేది ఈ జగనన్న సురక్ష పథకం ద్వారా అర్హత కలిగినటువంటి కుటుంబాలు ఎవరికైనా సరే మీకు ఆ లబ్ధి పొందకపోతే ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆ కార్యక్రమాన్ని వినియోగించుకొని లబ్ధి పొందాలి అని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కరిస్తూ తెలియజేస్తాను. Yeah.